या अबती कद जानी मिन इल्मी मा लम यातिका फत्तबिउनी अहदिका सिरातन सबिया नाना మీకు ఇంతకు పూర్వం ఏ జ్ఞానం అయితే మీ దగ్గర రాలేదు ఆ జ్ఞానం నా దగ్గరకు వచ్చింది ఫత్తబియుని నన్ను అనుసరించండి సిరాతన్ సబియా నేను మీకు రుజుమార్గాన్ని చూపిస్తాను యా అబతి లతాబుదు షైతాన్ ఇన్న షైతాన కాన లిర్రహ్మాని అసియా నానా మీరు షైతానుని ఆరాధించకండి నిశ్చయముగా షైతాను అల్లాను తిరస్కరించాడు యా అబతి నానా నేను మీ గురించి భయపడుతున్నాను ఇన్ని యకాబు అయ్యమస్సక అజాబు మినర్ రహ్మాన్ ఫతకున లిషైతాని వలియా నానా మీ మీద అల్లాహ్ యొక్క భయంకరమైనటువంటి ఆగ్రహం శిక్ష విరుచుకుపడుతుందేమో నేను భయపడుతున్నాను నానా అని చెప్పి కన్న కొడుకు తన కన్న తండ్రిని కాపాడుకోవడం కోసం చేసినటువంటి యతబోధను అల్లాహ్ సుబ్హానాహు తాలా సూరి మరియం సూర నంబర్ 19 వాక్య నంబర్ 41 వాక్య నంబర్ 42 వాక్య నంబర్ 43 వాక్య నంబర్ 44 వాక్య నంబర్ 45 ఇన్ని చోట్ల వరుసగా అల్లాహ్ సుబ్హానాహు తాలా ఇబ్రహీం అలైహిస్సలాం తన తండ్రికి చేసినటువంటి బోధన చెప్పి ఇన్ని చెప్పినా కానీ ఇబ్రహీం అలైహిస్సలాం తండ్రి ఏమన్నాడు తెలుసా, ఒకవేళ ఇబ్రహీం ఈ మాటలు నీవు మానుకోకపోతే నా జాతి వారితో నేను రాళ్లు తీసుకుని కొట్టి చంపేపిస్తాను అన్నాడు. చేసే ఏమీ లేక కాల సలాము నలైక్ వాళ్ళందరికీ సలాం అని చెప్పి వారి నుంచి తండ్రి నుండి అతని జాతి నుండి అని వారు ఆరాధిస్తున్నటువంటి విగ్రహాల నుంచి దూరంగా అయిపోయి ఇబ్రహీం అలైహిస్సలాం వారు వెళ్ళిపోయారు. చూడండి, జాతి వారు చేశారు, జాతి వారికి ఇతోపదేశం చేశారు కానీ వాళ్ళు విశ్వసించల, తండ్రికి చేశాడు విశ్వసించల, ఇక ఆఖరికి నమ్రోదు గురించి అల్లా సుబ్హానాహు తాలా సూరా బకరా సూరా నంబర్ 2 వాక్య నంబర్ 258లో ఈ విధంగా తెలియజేస్తున్నాడు. అరంతర ఇలల్లది ఆద ఇబ్రాహీమ ఫీ రబ్బిహి అన్నతాహు అల్లాహుల్ ముల్క్ వైజకాల ఇబ్రాహీమ రబ్బియల్ రబ్బియల్లది యుహీ వ యుమీత్. అల్లా సుబ్హానాహు తాలా ఈ వాక్యం అంటున్నాడు, అడుగుతున్నాడు ఇబ్రహీం ఎవరు నీ అల్లా చెప్పు, నీ ప్రభు ఎవరు అని అడిగాడు. ఎందుకంటే అతడికి రాజ్యాధికారం ఉండటం వల్ల, అల్లా సుబ్హానాహు తాలా అతనికి రాజ్యాన్ని ప్రసాదించడం వల్ల గర్వంతో అహంకారంతో ఇబ్రహీం అలైహిస్సలాం వారిని ప్రశ్నిస్తున్నాడు సభాముఖంగా. ఇబ్రహీం అలైహిస్సలాం వారు అంటున్నారు, రబ్బీ అల్లదీ యుహీ వ యుమీత్, ఆయనే నా అల్లా, ఎవరైతే చావు బ్రతుకులకు జీవన్ మరణాలకు కారకుడు అతడే నా అల్లా అన్నాడు. కాలమీత్, ఇది విన్నటువంటి ఇబ్రహీం అంటున్నాడు, ఓ సిద్ధే కదా చావు పుట్టుకులు నా చేతిలో కూడా ఉన్నాయి. ఇది విన్నటువంటి ఎప్పుడైతే ఇబ్రహీం అలైహిస్సలాం వారు జనన మరణాలకు కారపడిన వాడి నా దేవుడు అన్నాడో, నమ్రుద్ అంటున్నాడు కాలనా ఊహీమైమే, ఓ సిద్ధే కదా చావు పుట్టుకలు నా చేతిలో కూడా ఉన్నాయి అన్నారు. అప్పుడు ఇబ్రహీం అలైహిస్సలాం వారు అంటారు, కా ఇబ్రాహీమ ఫఇన్నల్లాహ యాతి బిషమ్సి మినల్ మషరికి ఫతిబిహా మినల్ మగ్రిబి. అయితే నమ్రుద్, నీవు దేవుడివి అంటున్నావు కదా, జనన మరణాలు నీ దగ్గర ఉన్నాయి అంటున్నాడు. ఎందుకంటే నమ్రుదు జైల్లో ఉన్నటువంటి ఇతర ఖైదీని పిలిచాడు, ఒక ఖైదీకి ఏమో ఊరు శిక్ష వేసి చంపేశాడు, మరొక ఖైదీని ఏమో విడిచిపెట్టేశాడు. చూసావా, ఒకడిని బ్రతికించాను మరొకడిని చంపేశాను, నేను దేవుడు అని అనమన్నాడు. ఏదో నువ్వు ఒకడిని చంపేసి ఒకడిని బ్రతికించినంత మాత్రాన నువ్వు దేవుడు అనుకుంటున్నావు? నా అల్లా సుబ్హానాహు తాలా ప్రతిరోజు సూర్యుడిని తూర్పు నుంచి ఉదయింపజేస్తున్నాడు, నీవు గనక దేవుడు అయితే పడమడి నుంచి ఉదయింపజేయన్నాడు. ఆ ధిక్కారి యొక్క మొహం మొత్తం కూడా తేలిపోయింది, బిత్తరపోయాడు. అల్లా సుబ్హానాహు తాలా దుర్మార్గులకు దోషులకు మార్గం చూపడు. అంటే ఇబ్రహీం అలైహిస్సలాం వారు ఆ విధంగా తన జాతి వారికి హితోపదేశం చేశారు, అల్లానే ఆరాధించండి, అల్లా తప్ప మరొక ఆరాధ్యుడు లేడు, అల్లానే మీరు నమ్ముకోండి అని చెప్పేసి. అల్లా సుబ్హానాహు తాలా ఆ తర్వాత లూత్ అలైహిస్సలాం వారి గురించి సూరా షూరా సూరా నంబర్ 26 వాక్య నంబర్ 161 162 163 లో చూస్తున్నాడు, ఇన్ని లకుమ్
అంటే లూథర్ అలైహిస్సలాం వారు ఇబ్రహీం అలైహిస్సలాం వారు ఒకే కాలంలో వచ్చినటువంటి దైవ ప్రవక్తలు. లూథ్ అలైహిస్సలాం వారి జాతి ఏం చేసిందంటే అల్లాహ్ సుబ్హానాహు తాలా సృష్టించినటువంటి సృష్టి విధానం స్త్రీ పురుషుల యొక్క కలయికని తీసివేసి వారు పురుషులు పురుషులు సంభోగించుకున్నటువంటి వారు. పైగా లూథ్ అలైహిస్సలాం వారు లూథ్ అలైహిస్సలాం వారిని అనేవాళ్ళు ఆబిళ్ళు మహాపవిత్రులు అంట, వీళ్ళని మన నగరాల నుండి తరిమి కొట్టండి వెలివేయండి అని చెప్పేసి లూథ్ అలైహిస్సలాం వారిని తిరస్కరించారు. ఎంతో బ్రతిమలాడాడు తన జాతి వారిని రక్షించుకోవాలని. ఇన్ని లకుం రసూలుం రసూలున్ నమీన్ ఫత్తకుల్లా వఅతియూన్. నా జాతి ప్రజలారా, నిజంగా మీకు నమ్మకస్తుడైనటువంటి దైవ ప్రవక్తను నా మాట వినండి, ఫత్తకుల్లా అల్లాకు భయపడండి, వఅతియూన్ మీరు నన్ను అనుసరించండి రక్షించబడతారు, ఫత్తకుల్లా అల్లాకు భయపడండి అల్లాను ఆరాధించండి అని చెప్పేసి లూత్ అలైహిస్సలాం వారు తన జాతి ప్రజలకు బోధిస్తే వాళ్ళు ధిక్కరించారు. అహంకారం గర్వం గాని గర్వంతో వాళ్ళందరూ కూడా వాళ్ళు చేస్తున్నటువంటి దుశ్చేష్టను మానలేదు. అల్లాహ్ సుబ్హానాహు తాలా లూత్ అలైహిస్సలాం వారి జాతి పైన భయంకరమైనటువంటి రాళ్ల వర్షాన్ని కురిపించాడు. చివరికి అతని భార్య కూడా వెనక్కి తిరిగి చూడకుండా తెల్లవారే లోపు మీరు ఈ పట్టణాన్ని విడిచిపోండి అని అల్లాహ్ సుబ్హానాహు తాలా ఆదేశిస్తే తన భార్య మటుకి వెనక్కి తిరిగి చూసింది. ఎందుకంటే లూత్ అలైహిస్సలాం వారి దగ్గరకు వచ్చినటువంటి దైవదూతల గురించి సమాచారం ఊరిలో ఉన్నటువంటి యువకులకు చేరవేసింది. అల్లాహ్ సుబ్హానాహు తాలా ఖురాన్ గ్రంథంలో ఎన్నో చోట్ల అన్నాడు, మేము లూత్ అలైహిస్సలాం వారిని అతని కుటుంబ సభ్యులను కాపాడాము, కానీ వెనుక చేరిపోయిన వారిలో ఉన్న ఆమె యొక్క ఆయన యొక్క భార్యను తప్ప అంటారు. అంటే సోదరులారా, దైవ ప్రవక్తలందరూ అల్లాను ఆరాధించండి అని ప్రబోధించారు, కానీ ఎవరైతే ధిక్కరించారో ఆ ధిక్కరించినటువంటి జాతులన్నీ కూడా సర్వనాశనం చేయబడ్డాయి. అల్లాహ్ సుబ్హానాహు తాలా యాకూబ్ అలైహిస్సలాం వారి గురించి ఈ విధంగా తెలియజేస్తున్నాడు. సూరే బకరా సూర నంబర్ 2 వాక్య నంబర్ 133, ఇస్ ఖాలలీ బనీ లా తఅబుదు మిన్ బాదీ ఖాలు నఅబుదు ఇలాహక వ ఇలాహ అబాయిక ఇబ్రాహీమ వ ఇస్మాయిల వ ఇస్సాక ఇలాహ వాహిద్ వ నహ్ను లహుమ్ ముస్లిమూన్. సూరే అల్ బకరా సూర నంబర్ 2 వాక్య నంబర్ 133. యాకూబ్ అలైహిస్సలాం మృత్యు దశలో ఉన్నప్పుడు తన కుమారులందరినీ పోగు చేసి తన కుమారులందరి దగ్గర ప్రమాణం చేయించుకుంటాడు. ఇజ్ ఖాలలీ బనీ లా తఅబుదు మిన్ బాదీ, నా కుమారులారా మీరందరూ నేను చనిపోయిన తర్వాత ఎవరిని ఆరాధిస్తారు? సాధారణంగా మనం చచ్చిపోయేటప్పుడు మన భార్య పిల్లలు ఏమవుతారు, అన్నదమ్ములు ఏమైపోతారో, వీళ్ళు ఎలా బ్రతుకుతారో, ఈ ఆస్తిని ఎలా కాపాడుకుంటారో, వీళ్ళు ఈ లోకంలో ఎలా నడుచుకుంటారో, దీని గురించి మన బాధ ఆందోళన ఉంటుంది. ప్రవక్త కాబట్టి తన జీవితానికి ఉన్నటువంటి పరమార్థాన్ని గుర్తించినటువంటి వాడు కాబట్టి లోకం క్షణికమైనది, ఆఖిరతే శాశ్వతమైనటువంటిదని తెలుసుకున్నవాడు కాబట్టి ఇజ్ ఖాలలీ ఇవనీ లా తఅబుదు మిన్ బాదీ నా కుమారులారా నేను చచ్చిపోయిన తర్వాత మీరు ఎవరిని ఆరాధిస్తారు? ఎందుకు అడుగుతున్నాడు? ఎవరైతే అల్లాహ్కు సాటి కల్పించారో, అల్లాహ్ తప్ప వేరే వారిని ఆరాధించారో, వారి కోసం అల్లాహ్ సుబ్హానాహు తాలా క్షమాపణ లేదు అంటున్నాడు. ఒకవేళ ఎక్కడ నా కుమారుడు అల్లాహ్ను విడిచిపెట్టి వేరే వారిని ఆరాధిస్తారో అని చెప్పి చచ్చిపోయేటప్పుడు చివరి దశలో కూడా అంతిమ శ్వాస విడిచేటప్పుడు తన కుమారుడికి ప్రబోధిస్తున్నాడు. సోదరుల జ్ఞానంతో ఆలోచించాడు. అంటే చనిపోయే ముందుగానే అంత ఆతృత పడ్డాడంటే తాను జీవించి ఉన్నంత కాలం అల్లాహ్ సుబ్హానాహు తాలా గురించి ఎలా ప్రబోధించాడు? అప్పుడు
వాళ్ళు అంటున్నారు. కాలు నానా, మీ పెద్దలైనటువంటి ఇబ్రహీము, ఇస్మాయిలు, ఇస్సాకు ఏకైక దేవుడైనటువంటి అల్లాను ఆరాధించారో మేము మా అల్లానే ఆరాధిస్తాము. ఆ కన్న తండ్రి చేతులు వాళ్ళందరూ కూడా చేయి వేసి ప్రమాణం చేసినప్పుడు ఆ కన్న తండ్రి ప్రశాంతంగా కన్ను మూసి వెళ్ళిపోయాడు. చూడండి, మృత్యు దశలో ఉన్నప్పుడు కూడా వారు అల్లా వైపునకు ఏ విధంగా ఆ పిలిచేటువంటి వారు, సందేశాన్ని అందించేటువంటి వారు. అల్లా సుబ్హానహు తాలా యూసుఫ్ అలైహిస్సలాం వారి గురించి ఈ విధంగా తెలియజేస్తున్నాడు. సూరా యూసుఫ్ సూరా నెంబర్ 12 వాక్య నెంబర్ 39. ఈయన యూసుఫ్ అలైహిస్సలాం, ఇది 12వ సూరా. అల్లా సుబ్హానహు తాలా ఈయన పేరు మీద ఒక సూరాన్ని అవతరింప చేయడం జరిగింది. యా సాహిబ ఇస్సిలిన్ అర్బాబం ముతఫర్రిఖూన ఖైరం అమిల్లాహి వాహిదుల్ కహ్హార్. యూసుఫ్ అలైహిస్సలాం చేయనటువంటి తప్పుకు, పాల్పడనటువంటి నేరానికి ఉచితంగా ఏ కారణం లేకుండా జైల్లో వేశారు. జైల్లో వేసినప్పుడు జైల్లో తనతో పాటు ఉన్నటువంటి సోదరులకు ఈ విధంగా సందేశం అందిస్తున్నాడు. చూడండి, జైల్లో కూడా అల్లాహ్ గురించి చెప్పారు యూసుఫ్ అలైహిస్సలాం వారు. యా సాహిబ ఇస్సిజిన్, నా తోటి జైలు సోదరులారా, అంటే జైల్లో ఒకే గదిలో ఇద్దరు ముగ్గురు నేస్తారు కదా, వారితో అంటున్నాడు. యా సాహిబ ఇస్సిజిన్ అర్బాబం ముతఫర్రిఖూన ఖైరం అమిల్లాహి వాహిదుల్ కహ్హార్. నా తోటి జైలు సోదరులారా, విభిన్నమైనటువంటి చిల్లర దేవతలు మేలా, అమిల్లాహి వాహిదుల్ కహ్హార్, విశ్వ సామ్రాజ్యాధికారం మొత్తం తన చేతుల్లో ఉంచుకున్న మహాశక్తి సంపన్నుడు ఒక అల్లాహ్ మీద, విభిన్న ప్రభువుల మీద, ఆర్బావం ముతఫర్రిఖూన ఖైరుమ మిల్లాహి వాహిదుల్ కహార్, చాలా మంది విభిన్న ప్రభువుల మీద, ఒక్కడు సర్వాధికారం కలిగినటువంటి అల్లాహ్ మీద. చూడండి, ఎందుకయ్యా మీరు ఇంతమందిని ఆరాధిస్తారు? ఇవి వినలేవు, చూడలేవు, కదలలేవు, మెదలలేవు, జీవం లేదు, చైతన్యం లేదు, మానవులు తయారు చేసుకున్నటువంటి వాటిని ఆరాధించడం కంటే భూమిని, ఆకాశాలను, ఇందున్నటువంటి సమస్తాన్ని 6 రోజుల్లో సృష్టించి మానవుణ్ణి మాతృగర్భంలో తయారు చేసి, చూసే కళ్ళు, వినే చెవులు, మాట్లాడే నోరు, నడిచే కాళ్ళు, మానవుడు తనకున్నటువంటి జ్ఞానంతో తయారు చేసుకోలేని అపురూపమైన ఈ దేహాన్ని నీ తల్లి గర్భంలో తయారు చేసిన ఆ సృష్టికర్తను ఆరాధించడం మేలు కాదా అని ప్రబోధిస్తుంది. నా తోటి జైలు సోదరులారా, విభిన్నమైనటువంటి ఈ చిల్లర దేవతలు, ఈ చిల్లర ప్రభువుల మీద, ఒక్కడు సర్వశక్తి సంపన్నుడు అయినటువంటి అల్లాహ్ మీద అని యూసుఫ్ అలైహిస్సలాం తన తోటి జైలు సహోదరులకు, ఖైదీలకు సందేశాన్ని అందించారు. అల్లాహ్ సుబ్హానహు వతాలా సూరే హూద్ అలైహిస్సలాం వారి గురించి సూరి ఆరాఫ్ లో ఈ విధంగా తెలియజేస్తున్నాడు. సూరి ఆరాఫ్ సూరి నెంబర్ 7 వాక్య నెంబర్ 65. వైలాక వైలాదిమక ఉహుదా కాల యా కౌమి యా అబ్దుల్లా మాలకుం మిన్ ఇలాహిన్ గైరుహు కద జాతుకుం బయ్యినతుం రబ్బికుం. ఆదు జాతి వారి వద్దకు వారి సోదరుడు హూద్ అలైహిస్సలాం వారిని ప్రవక్తగా చేసి పంపాను అంటున్నాడు. ఏ జాతి వారి వద్దకు ఆ జాతి నుంచి ప్రవక్తలు ఎన్నుకుంటాడు అల్లాహ్ సుబ్హానహు వతాలా. ఆదు జాతి వారి వద్దకు వారి సోదరుడు ఊదుని ప్రవక్తగా పంపాము, అతను కూడా ఈ మాటలే చెప్పాడు, మీరు అల్లాను మాత్రమే ఆరాధించండి. ఒకాలయ కౌమి అబుదుల్లా మాలకుం మిన్ ఇలాహిన్ గైరిహి, అల్లా తప్ప వేరే ఆరాధ్యుడు లేడు, మీరు అల్లానే ఆరాధించండి. ఈ అల్లా దగ్గర నుంచి స్పష్టమైన నిదర్శనాలు వచ్చేసాయి, కానీ వారు కూడా ధిక్కరించారు, భయంకరమైనటువంటి పేలుడు శబ్దంలో నాశనమైపోయారు.